పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కొర్రాజులగూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన 10 రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నాయిగుట్టకు చెందిన కారంరాజులు కొర్రాజులగూడెంలోని తన వరి పొలం వద్ద పశువుల పాకలో ఈ నెల 17న చనిపోయాడు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొర్రాజులగూడెంకి చెందిన నూపా దుర్గమ్మ పెంటయ్య జూనెల్ ఈ హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వేలేరుపాడు ఎస్ఐ తెలిపారు. కారం రాజులు చేతబడి చేసి తన భర్తను చంపాడనే అనుమానంతో దుర్గమ్మ ఈ హత్యకి పథకం వేసినట్లు తేలిందని చెప్పారు. నా పేరు కారం సంటి. మాది వెల్లేరుపాడు మండలం కన్నగుట్ట గ్రామం. మా నాన్నగారి పేరు కారం రాజులు. మాకు పక్కనే ఉన్న కొర్రజుగూడెం గ్రామంలో వరి పొలం చేస్తున్నాము. మా నాన్న కూడా అక్కడే మకము ఉంటుండు. అయితే ఈ నెలే బుధవారం అనగా 17వ తారీఖున హత్య చేయబడ్డారు. అయితే 18వ తారీఖు అంటే ఆచూకీ ఇంటికి రాలేదు. అయితే 19వ తారీఖు చనిపోయి ఉన్నారు. అయితే గాయాలతో ఉన్నారనేసి వేలేరుపాడు మండలం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా పోలీసు వారు విచారించారు. మా తమ్ముడి పేరు కరణరాజు. మా పొలం ఉంది ఉంటే మా తమ్ముడు ఇప్పుడుకి అక్కడికి పోయి పని చేస్తాడు, ఎడ్లు మేపుతాడు, పని చూసుకొని ఇంటికి వచ్చేవాడు. ఈ దుర్గమ్మ ముగ్గురు ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోతే కారం రాజులు చేసి చంపిన చేతబడి చంపిన అని ఎప్పటి నుంచి పగ ఉంది. పగ ఉండి నూప దుర్గమ్మ నూప పెంటయ్య ముగ్గురు కలిసి మా తమ్ముడిని అట్ట చేశారన్నమాట. అనుమానంతో మా తమ్ముడిని అట్ట చంపారన్నమాట, నూపకి చంపారు.